నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు మద్దతుగా ర్యాలీ చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సల్మాన్ మరియు కృష్ణ వెంకటేష్ నరసింహులు, రాజు, గృహ నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి దేశ నాయకులు పిలిపించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోడీ గారు నన్ను పట్టి లాతుండే కానీ విలరీగుతున్న సందర్భంలో ఈరోజు కనబడతా ఉంది. ఈ రోజులు అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది. కార్మికులు చట్టాలు అడిగితే మీకు హక్కు లేదని చెప్పేసి మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా మీ తమ్ము ధైర్యం ఉంటే ఈ ఒక్క దేశంలో ఒక దేశాలు ఒక పౌరుడు. ఈనాడు కూడా నీకు మరి ఆడు పిల్లలు ఎవరు కూడా లేరు. మరి ఏదైతే దేశం కోసం మీరు అంకిత పనిచేస్తారో ఈరోజు చెప్తా ఉన్నాము. కార్మికుల తరపుకి వెళ్ళి కార్మికులు 10 మంది పెట్టుకున్న సంఘాలను అమలు చేయాలని చెప్తా ఉన్నాము. ఈరోజు 100 మంది పెట్టుకున్న సంఘాలను అమలు చేయాలంటే ఏ సంఘం కూడా అమలు చేసే పరిమితి లేదని చెప్పేసి ఈరోజు చెప్పాలని అడుగుతా ఉంది. మేము అడుగుతా ఉన్నాము ఈరోజు ఈ హక్కు నీకు ఎవరు ఇచ్చారని అడుగుతా ఉన్నాము. మోడీ గారు ఈ హక్కు ఎవరు ఇచ్చారు? ఆ రోజు కార్మికంతా కలిసి కర్షకులు కార్మికంతా గారు ఓటు చేసిన చరిత్ర మీకుంది. కాబట్టి దయదాచి ఈ కార్మిక చట్టాలను కాలం వస్తే రాబోయే రోజుల్లో నిన్ను కూడా కాలం వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు మరి ఈరోజు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది మోడీ గారు. ఈరోజు దేశంలో 50 వేల మందికి బ్యాంకులో 0 అకౌంట్ ఉంటే అనేక 50 వేల రూపాయలు లోన్లు ఇస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఈనాడికైనా ఎక్కడ ఏ జిల్లాలో అమలైందా, ఏ రాష్ట్రంలో అమలైందో విధమించేసి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అనేక మంది బీడీ కార్మికులు